अनंतपुर जिला हिंदूपुरम वाईएसआरसीपी कार्यालय में ना तो नालो वाईएसआर पुस्तकाविष्करण एमएलसी शेख महम्मद इक्बाल चेसारु दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी जीवित चरित्र गुरिंची आयन सतीमणि वाईएस विजयम रचिंचिन ना तो नालो वाईएसआर पुस्तकाविष्करण कार्यक्रम वाईएसआरसीपी नायकुलु कार्यकर्तलु आध्वर्यंलो एमएलसी शेख महम्मद इक्बाल निर्वहिंचारु ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆనాటి నుండి నేటి వరకు నిరుపేదరికం నిర్మూలించడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి మంచి వ్యాపార కుటుంబంలో పుట్టి పెరిగి కష్టనష్టాలు తెలుసుకొని డాక్టర్ అయిన తక్షణం ఉచిత ఆరోగ్య సేవలు ఎంతగానో చేశారన్నారు. కష్టాలు చూసిన వ్యక్తులకు వినిన వ్యక్తులకు ఆ కష్టాల నుంచి గట్టెక్కించే ఆలోచన కూడా ఉంటే ఆ కష్టాలు పారద్రోలడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా ఆయనతో అడుగులు వేస్తూ ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సున్నితమైన మనస్తత్వం సహకారం వైఎస్ విజయమ్మ ఇవ్వడంతో రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఆయనకు తగ్గట్టుగానే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ ప్రజా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కట్ల భాష లతీఫ్ సెట్ గోపీకృష్ణ నక్కలపల్లి శ్రీరామరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చొక్కాలు ఒదిగి ఎదిగిన ఇక్బాలన్నా ఖద్దరు చొక్కాతో జననేతగ ఎదిగావన్నా ఖాకీ చొక్కాలు ఒదిగి ఎదిగిన ఇక్బాలన్నా ఖద్దరు చొక్కాతో జననేతగ ఎదిగావన్నా జగనన్నకు తెలియనిదా మీకున్న సామర్థ్యం పురం ఎన్నికలలో పూర్తిగా మీదేగా సారథ్యం ఖాకీ చొక్కాలు ఒదిగి ఎదిగిన ఇక్బాలన్నా ఖద్దరు చొక్కాతో జననేతగ ఎదిగావన్నా రాజకీయ చదరంగంలో ఎత్తులు తెలిసిన వాడు గ్రూపు రాజకీయాలకు బెదరని మొనగాడు రాజకీయ చదరంగంలో ఎత్తులు తెలిసిన వాడు గ్రూపు రాజకీయాలకు బెదరని మొనగాడు పురం ఎన్నికలలో జగనన్న జెండ ఎగరేద్దాం పురం ఎన్నికలలో జగనన్న జెండ ఎగరేద్దాం మా అందరికి మాతృ సమానులైన విజయమ్మ గారు రాసిన ఈ పుస్తకం నాలో నాతో వైఎస్ఆర్ భాషా వారి బృందం నా చేతుల మీదుగా ఇక్కడ అందరికీ ఇవ్వడం ఆవిష్కరింపజేయడం ఇక్కడ నా ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు విజయమ్మ గారు వారి అనుభూతులను మాత్రమే పంచుకోకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేత ఏ విధంగా ప్రజల కోసం పరితపించాడు ఉచిత విద్యుత్ కానివ్వండి మైనారిటీలకు 4% రిజర్వేషన్ దగ్గర నుంచి అణగారిన వర్గాలకు పట్ల ఆయనకున్న ప్రేమ వ్యవసాయం రైతుల పట్ల వ్యవసాయాన్ని ఏ విధంగా పండగ చేయాలి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటామని చెప్పాడో లేదు ఉచిత విద్యుత్ ఇవ్వగలం అని ఆయన ఏ విధంగా చెప్పాడో అలాంటి అనుభూతులు పేదల చదువు పట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మల పట్ల ఏ విధంగా వారికి వారి నిరంతరం తపన అంటే అసెంబ్లీ అయిపోతూనే 2వ తేదీనే ఒక రోజు కూడా ఆగకుండా రచ్చబండ కార్యక్రమానికి పోయి
ఆయన మనందరినీ వీడిపోయిన హెలికాప్టర్ దుర్ఘటనలో మనందరినీ వీడిపోయిన హృదయ విదారకమైన ఘటనల దగ్గర నుంచి అన్ని అనుభూతులు అమ్మగారు పంచుకున్నారు. ఇది వారి వ్యక్తిగత అనుభవాలే కాదు, ఇవన్నీ మనకు మనల్ని ఒక మన కర్తవ్యం గుర్తు చేయడం, మనల్ని ఒక కార్యోన్ముఖులు కావడానికి మా కార్యకర్తల్లో ఒక విధమైన ఉత్తేజం నింపే పుస్తకం ఇది. మహానేత ఆశయాలను ఏ విధంగా మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనల్ని ప్రేరేపించి ఉత్తేజింపజేసే పుస్తకం ఇది. కాబట్టి మా నాయకుడు కూడా మా పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన ఆశయాల కోసం పుట్టిన పార్టీ ఇది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకటే అన్నాడు, ఏ విధంగానైతే నాన్నగారు ఒక అడుగు పేద ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, మహిళల సంక్షేమం కోసం ముందుకెళ్లాడు, నేను రెండు అడుగులు ముందుకు వేసి నేను చనిపోయిన తర్వాత కూడా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అనే విధంగా ముందుకెళ్ళాడు. ఆ ఆశయాలనే మేము కూడా మా జీవితాల్లో పెట్టుకొని మా కార్యకర్తలు నాయకులు మేమందరం మహానేత ఆశయాల కోసమే పనిచేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారి మా సీఎం గారి ఆశయాల కోసమే, ఏ విధంగా అయితే విద్య కోసం, ఏ విధంగా అయితే రైతుల కోసం, మహిళల సంక్షేమం కోసం, ప్రజా సమస్యలు తీర్చడానికి మా నాయకుడు నిరంతరం ఈ కరోనా లాంటి కష్ట సమయంలో కూడా, కోవిడ్ సమయంలో కూడా కష్టపడుతున్నాడు. అదే విధంగా మేమందరం మా నాయకుడి ద్వారా ఈ మహానేత స్ఫూర్తితో మా నాయకుడి ఆశయాలను, మహానేత ఆశయాలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తామని మీకందరికీ మేమందరం ఇక్కడ ఒక ప్రతిజ్ఞలాగా ఒక పూనుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన భాషా గారికి తర్వాత మిగతా నాయకులకు హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాను.